నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. పిఠాపురంలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ కు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30,000 రూపాయలు విలువ చేసే 5 బెడ్స్, బెడ్ షీట్స్, పిల్లోస్, బకెట్స్, మగ్గులను అందించడం జరిగింది. కరోనా బారిన పడిన రోగులకు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ట్రస్ట్ చైర్మన్ ఉమర్ అలీషా సేవా కార్యక్రమాల ద్వారా కరోనా నుండి తొందరగానే కోలుకునే విధంగా వారికి ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా నిర్వహించగలమని డాక్టర్ ఉమర్ అలీషా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మాగాపు రామ్మోహన్ రావు, ట్రస్ట్ కార్యకర్తలు అల్లవర్పు నగేష్, ఆర్కే శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన పట్టణంలో ఉన్నటువంటి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు 5 పడకలు ఏర్పాటు చేసి ఉన్నారు. దానికి సంబంధించి బకెట్స్, మగ్స్, సోప్స్ ఇటువంటి అన్ని కూడా ఏర్పాటు చేసి కోవిడ్ పేషెంట్స్కి వారు వంతు సహాయం చేయడానికని ఉమర్ అలీషా వారు 5 బెడ్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. జిల్లా యంత్రాంగం తరఫున మరియు శాసనసభ్యులు శ్రీ పెండం దొరబాబు గారి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా విలయతాండవం చేస్తుంది. ఈ తరుణంలో మన పిఠాపురం పట్టణంలో జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు పిఠాపురం పురపాలక సంఘం కమిషనర్ గారు, అలాగే ఆర్డీఓ గారు వారు పిఠాపురం పట్టణానికి సంబంధించి కోవిడ్ పేషెంట్లు ఉండడానికి వీలుగా వారికి ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పిఠాపురంలోని ఏకేపిఎం స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఐసోలేషన్ సెంటర్కి పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి ఉమర్ అలీషా గారు ఈ కోవిడ్ సెంటర్కి ఐసోలేషన్ సెంటర్కి 5 బెడ్స్, అలాగే ప్రతి ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ కూడా సపరేట్గా ఉండడానికి వాళ్ళకి బకెట్స్, మగ్స్, వారికి సంబంధించినటువంటి బెడ్షీట్స్ అవి ఏర్పాటు చేసి ఒక్కొక్క బెడ్ 5,000 రూపాయలు వాల్యుబుల్ గలవే 25,000 రూపాయలతోటి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి సేవా సంస్థ ద్వారా ఉమర్ అలీషా గారు ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకి పిఠాపురం పట్టణం ఉన్నటువంటి ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇటువంటివి కాకుండా ప్రతి కార్యక్రమంలో కూడా మేము ఉన్నామని చెప్పి చేయూతనిస్తూ ముందుకొచ్చి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పిఠాపురంలోని ప్లాంటేషన్స్, అలాగే పేదలకు ఉచిత విద్యా వైద్యం అనే కార్యక్రమాల్లో కూడా ఎన్నో వినూత్నమైనటువంటి